రాయదుర్గం నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు పార్థసారథి, జడ్పీ చైర్మన్ పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని బళ్ళారి రోడ్డునందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి స్వయాన బైక్ నడుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించి మహానాడు నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. అక్కడ జెండా ఆవిష్కరించి మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాయదుర్గం నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తున్నామని మంత్రి కాల్వ అన్నారు. ప్రతిపక్షాల బెదిరింపులకు భయపడే పార్టీ తమది కాదని కూడా చెప్పుకొచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 2019లో చంద్రబాబే ముఖ్యమంత్రి అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పండగ, నిజమైన పండగ పార్టీకి కార్యకర్తలకు మహానాడు 27, 28, 29 మూడు రోజుల పాటు రాష్ట్ర రాజధాని విజయవాడ నగరంలో మహానాడు జరుపుకుంటా ఉన్నాం. అంతకుముందు నియోజకవర్గాల్లో మినీ మహానాడుల పేరుతో 4 ఏళ్లలో మనం సాధించిన విజయాలు, అట్లాగే ఇంకా ప్రాంతానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన సౌకర్యాలు,